గత నెల 21న గ్రామంలో నాభిశిల ఏర్పాటు సందర్భంగా సాంఘిక బహిష్కరణకు గురైన ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలం గోనుగుంట ఎస్సీ కాలనీలో విర్సం నేత జి కళ్యాణరావు నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీ పర్యటించింది. 8 మంది సభ్యులతో కూడిన ఈ బృందం ఎస్సీ కాలనీలోని బహిష్కరణకు గురైన విధానాన్ని కాలనీ వాసుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళ్యాణరావు మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన జరిగి పక్షం రోజులు అవుతున్నా ఇంతవరకు నిందితులను గుర్తించలేదని, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ నిందితులు గ్రామాల్లోనే తిరుగుతున్నారని ఆయన వాపోయారు. ఇలా గ్రామాల్లోకి దేవాలయాల్లోకి రానివ్వకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేయడమని ఆయన తెలిపారు. ఇకనైనా సాంఘిక బహిష్కరణ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కళ్యాణరావు కోరారు. గురై ప్రతిష్ట పేరుతోటి గోనుగుంటలో అగ్రకులాల వాళ్ళు దళితుల్ని ఉత్సవానికి బహిష్కరించడం అనేది అనాగరికమైనటువంటి చర్య, అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇది సభ్య సమాజం ఎవరు సహించరానటువంటి చర్య. ఎందుకనంటే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నాటి మాట కాదు, ఇది 2017లో జరిగినటువంటి, 2017లో జరిగింది అని అంటే ఇంకా ఈ దేశంలో కులం ఎంత భయంకరంగా, కుల సంస్కృతి, అగ్రకుల అహంకారం అనేది ఎంత దుర్మార్గంగా ఉందనేది ఈరోజు స్పష్టమవుతా ఉంది. గోనుగుంటలో మనం ఇక్కడ ఉండేటువంటి జనాభాను తీసుకుంటే, ఇక్కడ ఉండేటువంటి అగ్రకులాల్లో ముఖ్యులు అనుకున్నటువంటి కమ్మవాళ్ళు 100 కుటుంబాలు ఉండొచ్చు. కమ్మవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని కుటుంబాలు ఇక్కడ ఉండేటువంటి మాలలు ఉన్నారు. వాళ్ళు 100 మంది ఉంటే వీళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పాలకులు కానీ పోలీసులు కానీ ఎవరి తరఫున ఉన్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము.